हाई अंडी, वेलकम टू श्वेतकृष्ण व्लॉग्स। मैं चैनल सरकत वीडियो तो मे मुझकोचा तमिल चूप्च विधाने वीडियो मतलब स्किप चूँ मुझे कैंडल चूपना ये शो रूम मन की सूपर मार्केट्स वैक्स कैंडल्स अने चाला रेट पे अम्मत उ पैगा उत्त वैक्स तैयार काक इन मन डिफरेंट वैक्स कैंडल्स इंट्लोने सुलूगा तैयार चूपा मुझे पोई मीद कड़ाई पेटेक तरह अंदर की रे कैंडल्स ने टू कैंडल्स इला रे कैंडल्स विरी वेसको कैंडल्स चक्कर करीगेला करगबेट्टुकोवालंडि इला कलुपुतू उंटे सिम्लोने पेट्टंडि हाई फ्लेम पेट्टकंडि लेदा मीडियम लो अड्जस्ट चेसुकोनि इला कैंडल्स नैते करग तीसुकोवालि इप्पुडु मनकि नच्चे विधंगा मनकि इष्टमैन विधंगा एला चेसुकोवालि अंटे उत्त वैक्से काकुंडा दींट्लोकि मनं इंकोक पदार्थं अयिते कलपोतुन्नामु इक्कड मनमु नूने अंटे नूने दीपालु काकुंडा चक्कगा ई मेथड लो अयिते चेसुकुंटे मनं मल्ली 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 नूने अनेदि पोसुकोन अवसरं लेदु इवे निरंतरायंगा मनकि वेलुगुतूने उंटायंडि मनं एप्पुडु वेलिगिस्तामु అది కంటిన్యూస్ గా వెలుగుతూనే ఉంటుంది సో అది ఎలాగో చూడండి ఇప్పుడు ఇలాగా క్యాండిల్ కరిగిన తర్వాత ఈ దార పోగులు ఉన్నాయి కదండి వాటిని అయితే పడేయకండి అవి చాలా బాగా యూస్ అవుతాయి వాటిని పక్కన స్టోర్ చేసి పెట్టుకోండి చూస్తున్నారు కదా ఇప్పుడు నేను ఇందులోకి ఆవు నెయ్యండి చూస్తున్నారు కదా ఇది ఆవు నెయ్యండి సో సీల్ కూడా తీయలేదు నేను ఈ దీపావళి పర్పస్ గా దేవుడికి సంబంధించిన పూజల్లో ఆవు నెయ్యి అనేది వాడుతుంటాను ఈ ఆవు నెయ్యిని వచ్చి నేను చూపిస్తున్న స్పూన్ తో అయితే ఒక 3 స్పూన్లు వేసుకొని ఈ వాక్స్ చక్క కలిసేలా కలుపుకుంటున్నాను सो చూస్తున్నారు కదా మనకి బైట 100 రూపాయలు పైన ఉంటాయండి వాక్స్ క్యాండిల్స్ పైగా అవి ఉత్త వాక్స్ తో అయితే తయారు చేస్తారు కొంచెం సేపు వెలుగుతాయి తర్వాత ఇదైపోతాయి ఆవిరైపోయినట్టు అయిపోతాయి అలా కాకుండా ఇవైతే మనకి నిరంతరంగా వెలుగుతూనే ఉంటాయి చూడండి నేనైతే మట్టి ప్రమేదలు తీసుకున్నాను తర్వాత అందులోకి కొంచెం మనం తయారు చేసిన మిశ్రమం వేసుకొని పువ్వొత్తి పువ్వొత్తి తెలుసు కదండి చక్క కింద కుదురుంటుంది నిలబడుతుంది మనకి మనం ప్రమేదలో పెట్టగానే నిలబడుతుంది ఇలాగా పై నుంచి కూడా మిగతా మిశ్రమం అనేది పోసేసుకుంటే చక్క నిలబడుతుంది చూసన కదా పువ్వొత్తి అనేది వాడాను ఇక్కడ ఇలాగా మనం ఒక ప్రమేదని అయితే రెడీ చేసాము ఇప్పుడు నేను ఇంకొక విధానం చూపిస్తాను చూడండి పువ్వొత్తులు అందరూ వాడరండి అందరికి అలవాటు ఉండదు కొంతమంది పువ్వొత్తులు వాడతారు కొంతమంది నిలువుగా ఉండే ఒత్తులు వాడతారండి జనరల్ గా దీపారాధనకు వాడే ఈ ఒత్తులు మనకి ఇలాగా ప్రమేదలో నిలబడాలంటే చాలా కష్టమండి సో దీని కోసం నేను మీకు ఒక అద్భుతమైన టిప్ అయితే షేర్ చేస్తాను సో మా దగ్గర పువ్వొత్తులు లేవు ఎలాగా అనుకునే వాళ్ళు ఇట్లాంటి పొడుగు ఒత్తులను కూడా చక్కగా మనము ఈ ప్రమేదలోకి ఇలా సెట్ చేసుకొని నిలబడేలాగా సెట్ చేసుకోవచ్చు చూడండి అది ఎలాగో చూస్తున్నారు కదా ఇలాగైతే ముందుగా మిశ్రమం అనేది పోసుకున్న తర్వాత ఒక సేఫ్టీ పిన్ తీసుకోండి ఈ సేఫ్టీ పిన్ తోనే మనము ఎంత పొడుగు ఒత్తినైనా కూడా చక్కగా మనకి ప్రమిదలో నిలబడేలాగా చేసుకొని దీపం అనేది వెలిగించుకోగలమండి అది ఇలాగా వాక్స్ తో చేసినయైనా నార్మల్ గా మనము నూనె దీపాలైనా నెయ్యి దీపాలైనా ఏదైనా కూడా చక్కగా మనకి ఒత్తి నిలబడేలాగా పొడవు ఒత్తితో కూడా మనం ఇలాగైతే చేసుకోవచ్చు చూడండి సేఫ్టీ పిన్ని చక్కగా స్ట్రైట్ గా చేయండి చేసిన తర్వాత దాని ప్రమిద మీద పెట్టి చూసుకోండి కరెక్ట్ గా ఉందా లేదని ఆ తర్వాత దానికి ఉన్న రంధ్రంలోకి మనం పొడవు ఒత్తిని ఏది ఉందో దాన్ని ఎక్కించేసి ఇలా పెట్టేసుకోవడం అంతేనండి ప్రమిద మీద పెట్టేసుకొని కాస్త టూత్ పిక్ తో అది లోపల ఒత్తి గుండ్రంగా సెట్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తయారు చేసిన ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఫిల్ చేసుకోండి చూస్తున్నారు కదా మనకి పొడవు ఒత్తి కూడా పువ్వు ఒత్తిలాగా చక్కగా నిలబడుతుందండి ఇంకా ఈ వాక్స్ అనేది గట్టిపడే కొద్దీ ఇది స్ట్రైట్ గా నిటారుగా నిలబడిపోతుంది చూస్తున్నారు కదా ఇలాగా మనము పువ్వు ఒత్తుల్ని వాడుకోవచ్చు అలాగే నిలువు ఒత్తులుగా అంటే మనం జనరల్ గా వెలిగించుకునే ఒత్తుల్ని కూడా వేసుకొని ఒక సేఫ్టీ పిన్ సాయంతో అయితే ఇలా ప్రమిదల్ని మనము దీపాలని సెట్ చేసుకోవచ్చుండి చూస్తున్నారు కదా సో ఇలాగైతే పెట్టేసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు మట్టి ప్రమిదల్లో నేను తయారు చేసిన మిశ్రమం అనేది పోసి చూపించాను ఇలా మట్టి ప్రమిదలు లేని వాళ్ళు రీయూజ్ ఐడియాస్ అండి వేస్ట్ గా పడేసే వస్తువులతో కూడా మనం చక్కగా ప్రమిదలు అనేది తయారు చేసుకోవచ్చు వాటిని కూడా ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను మొదలైతే ప్రమిదలు అయితే చూసారు కదా చక్కగా ఇవి కాసేపు బయట ఉంటే ఒక 10 15 నిమిషాలకి చక్కగా మీకు గట్టిపడిపోతాయి ఇప్పుడు నేను పడేసే వాటితో అంటే మనకి వేస్ట్ బాటిల్స్ మనం డ్రింక్స్ తాగిన బాటిల్స్ వాటి క్యాప్స్ ఉంటాయి కదండి సో ఆ క్యాప్స్ అయితే తీసుకొని మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మీరు ఒకటి ముఖ్యంగా గమనించుకోవాలి గుర్తుంచుకోవాలి ఏంటంటే మనం తయారు చేసిన మిశ్రమము వేడిగా ఉన్నప్పుడు మట్టి ప్రమిదల్లో వేస్తే ఏమీ కాదండి కాకపోతే ప్లాస్టిక్ మూతల్లో పోసేటప్పుడు ఇది గోరువెచ్చగా అయితే ఉండాలండి పూర్తిగా చల్లారితే మళ్ళీ గడ్డగట్టేస్తుంది అలా కాకుండా గోరువెచ్చగా అయిన తర్వాతే ముందుగా ఒక ప్లాస్టిక్ బాటిల్ మూత తీసి అడుగున కొంచెం పోసి తర్వాత ఒక పువ్వొత్తి పెట్టి దాని మీద మళ్ళీ మిగతా మిశ్రమం అనేది పోసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా అయితే రెడీ చేసుకోవాలండి చూస్తున్నారు కలర్ఫుల్ గా మనకి వాక్స్ దీపాలు అయితే రెడీ అయిపోతాయి ఇలాగా ఇలాగైతే చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఒక ప్లాస్టిక్ మూత తీసుకొని అందులోకి బేస్ లో కొంచెం మిశ్రమం పోసి తర్వాత పువ్వు ఒత్తి పెట్టి దాని మీద పోయాలి అరే ప్లాస్టిక్ పెడుతున్నారు అది హీట్ కి మెల్ట్ అయిపోతుంది ప్రమాదం కదా అని అనుకోవచ్చు అలాగా అనుకునే వాళ్ళు ఏంటంటే
వీటితోనే ఇదే ప్లాస్టిక్ దాంతో మీరు చక్కగా మంచిగా బయట అమ్మే అంటే షాపుల్లో అమ్మే క్వాక్స్ క్యాండిల్స్ దీపాలు ఎలా తయారు చేస్తారో అలాగే చేసుకోవచ్చండి. సిల్వర్ ఫాయిల్ పేపర్ గాని ఉంటే దాన్ని తీసుకొని ఈ క్యాప్స్ కి చక్కగా మీరు ఇలాగా పెట్టేసేసుకోండి, అంటే వ్రాప్ చేసేసేయండి. ఇప్పుడు జనరల్గా అందరి ఇళ్లలో కూడా ఈ సిల్వర్ ఫాయిల్ వ్రాపర్స్ అనేది ఉంటున్నాయండి. సో ఇలా పెట్టేసేసుకొని చక్కగా ఫోల్డ్ చేసేసారనుకోండి, ఆ సిల్వర్ ఫాయిల్ అనేది ప్లాస్టిక్ని మొత్తం కూడా కవర్ చేసేస్తుంది. అప్పుడు మనకేంటంటే ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నామా అనే ఇది కూడా ఉండదు. అంటే రీయూజ్ ఐడియాలో భాగంగా మీకు చెప్తున్నానండి, ప్రమిదలు లేని వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు. లేదా ఉత్త ప్లాస్టిక్ బాటిల్ మూతల్లో పెట్టి అది గడ్డగట్టిన తర్వాత దాంట్లోంచి మనం వ్యాక్స్ని బయటకు తీసేసి ప్రమిద లోపల పెట్టుకొని వెలిగించుకోవచ్చు, లేదా ఇలా డైరెక్ట్గా కూడా వెలిగించుకోవచ్చు. చూస్తున్నారు కదా క్యాప్ని అయితే చక్కగా సిల్వర్ ఫాయిల్ పేపర్తో వ్రాప్ చేసేసాను. సో ఇది కూడా చూడడానికి చాలా బాగుంటుందండి. అలా కలర్ఫుల్గా క్యాప్సే కాకుండా ఇలా సిల్వర్ ఫాయిల్తో మీరు చక్కగా వ్రాప్ చేయొచ్చు. మనకి ఏంటంటే కిట్ క్యాట్స్ కానీ అలాంటివి వచ్చినప్పుడు వాటిలో చాక్లెట్ ర్యాపర్స్ ఉంటాయి కదా లోపల సిల్వర్ ర్యాపర్స్, వాటిని కూడా మీరు వ్రాప్ చేసి పెట్టేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. అయితే ఇక్కడ నేను సిల్వర్ ఫాయిల్ షీట్ అనేది యూస్ చేశాను. ఇలా పువ్వొత్తు పెట్టేసి మళ్ళీ అందులోకి చక్కగా మనం తయారు చేసిన మిశ్రమం అనేది పోసేసుకోవడమేనండి. బయట వ్యాక్స్ క్యాండిల్స్ అంటే ఉత్త వ్యాక్స్తో ఉంటుందండి. ఇక్కడ మనం ఆవు నెయ్యి కలిపి మరి ఈ దీపాలు అనేది తయారు చేస్తున్నాము, దీపావళి దీపాలు అనేది. సో మనకేంటంటే చక్కగా ఆవు నెయ్యితో వెలిగించామనే ఫీలింగ్ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఆవు నెయ్యి పోయాల్సిన అవసరం లేకుండా వ్యాక్స్తో కలిసి ఉంటుంది కాబట్టి అది వెలుగుతూనే ఉంటుందండి. సో చూస్తున్నారు కదా ఇలా నేను సిల్వర్ ఫాయిల్ షీట్ని యూస్ చేసి క్యాప్స్ కవర్ చేసి వేసాను. అలాగే నార్మల్ క్యాప్స్లో కూడా పువ్వొత్తులు పెట్టేసి చక్కగా ఇలా యూస్ చేశాను. ఇప్పుడు నేను ఇందాక క్యాండిల్స్ కరిగించినప్పుడు వచ్చిన ఒత్తి ఉంది కదా, దాన్ని వేస్ట్ చేయకుండా చూస్తున్నారు కదా ప్రమిదలోకి సెట్ చేసుకొని ఇలాగ ప్రమిదలో వ్యాక్స్ అనేది నింపుకుంటున్నాను. ఏది కూడా మనము వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి, చక్కగా మనం ఇలా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, సో మనం ఇన్స్టెంట్గా ఇలాగ బయట అమ్మే వ్యాక్స్ క్యాండిల్స్ని ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు అండి. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం కూడా ఒక 15 నిమిషాలు మొత్తం గడ్డగట్టేస్తుంది, చక్కగా తీసుకొని మనము వాడుకోవచ్చు. లేదంటే బయట పెట్టినా కూడా ఒక అరగంటలో మొత్తం కూడా మీకు గడ్డగడుతుంది. ఇప్పుడు పిన్ అండి, ఇందాక నేను పిన్ గురించి చెప్పాను కదా, పిన్ యూస్ చేసి మనము సేఫ్టీ పిన్ యూస్ చేసి చక్కగా వీటిని పొడవ ఒత్తుల్ని కూడా ఇలాగా కుదురుగా పెట్టుకోవచ్చారని. మీకు ఇష్టం ఉంటే ఆ పిన్ని పెట్టుకోవచ్చండి, లేదంటే చక్కగా ఆరిపోయిన తర్వాత ఇలా తీసేసుకొని దీపాన్ని దీపంలాగే వెలిగించుకోవచ్చు. చూస్తున్నారు కదా, సో అదేంటంటే జస్ట్ సపోర్ట్ కోసం అనేది మనం అలా పెట్టుకున్నాము. సో లేదు ఉంచుకున్నామంటే ఉంచుకోండి. సో అంతేనండి, ఇలా చక్కగా మనము మళ్ళీ మళ్ళీ నూనె పోయాల్సిన అవసరం లేకుండా బయట అమ్మే వ్యాక్స్ క్యాండిల్స్ని ఇంట్లోనే మనకి నచ్చినట్టుగా మనకి దీపాలు తయారు చేసుకోవచ్చు. ఇలాగా ప్లాస్టిక్వి ఉంటాయి కదా, సో వాటిలో కూడా మనము ఈ వ్యాక్స్ క్యాండిల్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు సిల్వర్ ఫాయిల్ షీట్స్తో పెట్టుకొని చక్కగా డిజైన్ చేసుకోవచ్చు. అలాగే ఈ ప్లాస్టిక్లోంచి ఇలా బయటకు తీసేసి ప్రమిదలో కూడా పెట్టుకొని మీరు వెలిగించుకోవచ్చు. మీకు ఇష్టమైన పద్ధతిలో ఎలా కావాలంటే అలాగ దీన్ని మౌల్డ్ చేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, నేనైతే ఇలాగా ప్లాస్టిక్ బాటిల్స్ యూస్ చేశాను, అలాగే సిల్వర్ ఫాయిల్ యూస్ చేశాను, అలాగే ప్రమిదల్లో కూడా పెట్టి మీకు చూపిస్తున్నాను. సో చాలా బాగా యూజ్ అవుతుందండి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పని మాత్రం, ఈ వ్యాక్స్ పోయడం కానీ ఈ పనులు పిల్లలకు మాత్రం అప్పగించకండి. కొంచెం వ్యాక్స్లో మనం ఆయిల్ అంటే నెయ్యి కలిపాం కదా, ఆవు నెయ్యి, సో అది చేతి మీద ఒలికితే ప్రమాదం అనేది ఉంటుంది కాబట్టి ముఖ్యంగా చెప్తున్నాను. సో మనమే ఇలా తయారు చేసి పిల్లల్ని వెలిగించమంటే చక్కగా వెలిగిస్తారండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, చూడడానికి పువ్వులతో అలంకరిస్తే ఇంకా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.